ఇక పిఆర్సీ రివర్స్ పిఆర్సీ అసలు ఏంటిది ఇది ఉద్యోగ సంఘాలకి వాళ్ళు చేస్తున్న ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలు ఆ నాయకుల్లో చేస్తున్న పోరాటానికి ఫలితం ఉంటుందంటారా ఉండదు ఖచ్చితంగా ఉండదు ఎస్మా ప్రయోగిస్తారు విశ్వామిత్రుడు ప్రతిష్టిలాగ సచివాలయ వ్యవస్థని సచివాలయంలోనే రిజిస్ట్రేషన్ చేసే స్థాయి కల్పించిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సో దీంట్లో వీళ్ళకి అసలు అవుట్కమే ఉండదు తర్వాత స్వార్థ ప్రయోజనాలకు బలేపి 62 ఏళ్ళు ఉద్యోగ నిడివిని పెంచగానే రేపు ఎల్లుండో రిటైర్ అయిపోయి ఈ సంఘాల అధ్యక్షులందరూ శంకలు కొట్టుకుంటూ దాన్ని ఒప్పుకున్నందుకు ఈ ఉపద్రవం భరించవలసింది తర్వాత 23-27% ఏదో ఫస్ట్ ఫిట్మెంట్ ఇచ్చినప్పుడు పాలాభిషేకాలు చేసి ఫోన్ ఎత్తి సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఫోన్ రాగానే వీళ్ళు భయానికి గురై మేము అలా మాట్లాడడం సార్ ఇలా మాట్లాడతాం అన్నీ ప్రజలు చేశారు రెండోది ఇట్లన్నీ ఒక ఎత్తి అయితే నిన్న ఒక పిలిపించారు హాస్యాస్పదంగా ఏ రాజకీయ పార్టీలు మాతో సహాయ సహకారాలు అందించడానికి రాకర్లేదు మీరు రాజకీయాలు చేయదలుచుకోలేదు అరే బాబు ఫస్ట్ మీరు రాజకీయాలు మానేసి నిజంగా ఉద్యోగ సంఘాలు నీతో 13 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారని మీరే చెప్తున్నారు కాబట్టి 116, 192 లేకపోతే 90 ఎన్నో కలిపి 218 ఎన్నో సంఘాలు ఉన్నాయి ఈ టీచర్స్ వీళ్ళందరిది కలిపి సో వీళ్ళందరినీ సమన్వయపరుచుకున్న దాంట్లో 15-20% సంఘాలు జెన్యున్గా పనిచేస్తున్నాయి మిగిలినవన్నీ స్వార్థ ప్రయోజనాల కోసం పార్టీని పరిరక్షించడం కోసం చేస్తున్న దౌర్భాగ్య రాజకీయాలని పక్కబెట్టండి మూడోది ప్రభుత్వానికి ప్రజలకి మధ్యలో బాకరణంగా లానకట్ల నిలబడవలసిన వీళ్ళు కాగ్ రిపోర్ట్ నిర్మలా సీతారామన్ స్టేట్మెంట్లు ఫస్ట్ మాట్లాడి తర్వాత మిగిలికి వెళ్ళొచ్చు మూడో పాయింట్లు ఇందులో పెద్ద పోస్ట్ మార్టం అక్కర్లే కాగ్ రిపోర్ట్ ప్రకారం 64,000 కోట్లు ఎంత ఉన్న రాష్ట్ర ఆదాయం 88,000 కోట్ల పైచిలుక ఆదాయం అనరు వచ్చింది నెక్స్ట్ నిర్మలా సీతారామన్ గారు స్టేట్మెంట్ తీసుకుందాం ఏం చెప్పింది ఆవిడ రాష్ట్ర ఖజానా నుంచి మొత్తం డబ్బులన్నీ అమ్మఒడి పథకానికి ఉచిత విద్యకి తరలిపోతుందండి ప్రభుత్వం ఏ రాజకీయ నాయకుడైనా బిలో పవర్టీ ఉన్న వాళ్ళని అడ్రస్ చేయడానికి వాడి ప్రాథమిక ఎజెండాగా పెట్టుకుని వస్తున్న రాజకీయ పార్టీలు ఎవరు అతీతులు కాదు ఆ ప్రాతిపదిక మీద నవరత్నాల పథకాలకి రాష్ట్ర ఖజానా నుంచి ఏ డబ్బులు వచ్చినా దానికి తరలించబడుతుంది ఇది వాస్తవం కాగ్ రిపోర్ట్ నిర్మల సీతారామన్ చెప్పింది ప్రాతిపదిక రెండో పాయింట్ రాష్ట్ర ఖజానాలో ఉన్న రెవెన్యూలో 80%+ ఆఫ్ టువర్డ్స్ శాలరీస్ కోసం ఇన్వెస్ట్ చేయాలి ఇది వాస్తవం సో ఇక్కడ నెక్స్ట్ పాయింట్ మాట్లాడతాం రాష్ట్ర ఖజానాకి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి ఎబ్బడి ముబ్బడిగా పెంచిన ట్యాక్సులు ఉదాహరణకి చెత్త మీద పన్ను లిక్కర్ మీద అనానమస్ ట్యాక్సెస్ హౌస్ పన్నులు ఎంత పండే అన్నిటి మీద పన్నులు పెంచుకుంటూ పోయారు ఓకే సో దీనివల్ల రాష్ట్ర ఖజానా వచ్చింది అప్పుడు ఏమైంది వీళ్ళన్నా నవరత్నాల పథకాలు బిలో పవర్టీ వాళ్ళందరినీ బాగా అడ్రస్ చేశారు వాళ్ళు చెప్తుంది కదా 95% నవరత్న పథకాలు సక్సెస్ చూసాం ఇప్పుడు క్యాల్కులేషన్స్ మాట్లాడదాం 45 లక్షల ప్రజలకి బిలో పవర్టీలో ఉన్న నవరత్నాల పథకాలు అంది వెరీ గుడ్ 13 లక్షల ఉద్యోగస్తులకి కష్ట కింద మీద పడుతూ సత్తో బతుకుతో 15 తారీఖు లోపల జీతాలు ఇస్తున్నారు వెరీ గుడ్ ఇంతే కదా ఈ రెండు పనులు చేయడానికి ఇబ్బడముబ్బడిగా పెంచిన ట్యాక్సులు ప్రజలందరూ కడుతుంటే ఈ రెండు అంటే ఎంతమంది నేను చెప్పింది 48 లక్షల వీళ్ళు 13 లక్షలు అంటే 61 లక్షల మంది అడ్రస్ చేయబడుతున్నారు మిగిలిన 5 కోట్ల మంది ప్రజల్లో 4,39,00,000 ప్రజల్ని ఎవరు పరిరక్షిస్తారు ప్రజాప్రభుత్వాల ఉద్యోగస్తుల ఇప్పుడు రాష్ట్ర ఖజానా డబ్బుల్లో వీళ్ళకి పెంచే జీతాలు ఎక్కడి నుంచి తెచ్చేవాలి చచ్చినట్టు మళ్ళీ ట్యాక్సులు పెంచుతారు మేమందరూ ట్యాక్సులు పెంచితే కట్టిన డబ్బులు తీసుకెళ్ళి వీళ్ళు అదాన పోస్తే కరోనా సిచ్యువేషన్ నిజమే చాలా కష్టాలు ఉన్నాయి ఇష్టం వచ్చినట్టు రేట్లు పెరిగిపోతున్నాయి దానికి అనుగుణంగా డిఏలు పెంచమంటున్నారు కదా అదే కదా ప్రణాళిక సంఘాలు అన్నీ చెప్పించినవి సారీ దాని ఏమంటారు పిఆర్సీ కమిషన్లు అవన్నీ చెప్పినవేంటి ఈ డిఏలు దేని మీద ఇస్తారు పెరిగిన ఛార్జీల మీద వెరీ గుడ్ అంటే పెరిగిన ఛార్జీలు ఎంప్లాయీస్కి మాత్రమేనా ప్రజలకు కూడా ప్రజలకి ప్రజల పరిస్థితి ఎవరు అడ్రస్ చేస్తారు నేను 4,39,00,000 ప్రజలు నా ప్రజలు నేను అందులో ఒకడిని మీరు కూడా ఒకరు మన గురించి ఎవరు ప్రశ్నిస్తారు మా ఎమ్మెల్యే ప్రశ్నించడు మా ఎంపీ ప్రశ్నించడు ఆ ట్యాక్స్ పెంచిన దానికి ఆడ వెళ్ళి సమాధానం చెప్పమంటే చెప్పకుండా పరారే తిరుగుతున్నాడు ఎవరు బాధ్యత వేస్తారు కొన్ని ఎంప్లాయీస్ అరే బాబు ప్రభుత్వ ఆదాయం ఇంత వస్తున్నా ఇంత అమ్మఒడి తగలెడుతున్నారు ఇంత ఫ్రీ కరెంట్గా తగలెడుతున్నారు కరెంటు ఛార్జీలు ఎంత పెంచుతున్నాం కాబట్టి ఎలక్ట్రిసిటీ బోర్డు అన్న మన పరిరక్షణకు వచ్చాడా మున్సిపల్ ట్యాక్సులు ఎంతెంత పెంచుతున్నప్పుడు అరే ఎంత చెత్త పన్ను వేస్తున్నాం సార్ గత ప్రభుత్వాలు ఏం లేవు ఇప్పటిదాకా ఈ 150 రూపాయలు 100 రూపాయలు పన్ను ఎందుకు వేస్తారని మున్సిపల్ వాళ్ళు మనతో వచ్చారా ఈయన కోసం మనం ఎందుకు తగ్గి మనం ఎందుకు ట్యాక్సులు పెంచేసి వీళ్ళకి జీతాలు మనం ఎందుకు పెంచాలి ఈ కోణంలో ఆలోచిస్తే ఇప్పుడు ఈ ఉద్యోగ సంఘాలు చేస్తున్న దిక్కుమాల ధర్నాకి ఎస్మా ప్రయోగించి ఇంకా స్వార్థ ప్రయోజనం 62 ఏళ్ళు పెంచారు నీ కొడుకులాంటి పిల్లలే కదా నిరుద్యోగాలు లేక క్యాలెండర్ రిలీజ్ వాళ్ళు చేస్తున్నారు కదా పక్కన వాళ్ళ పరిరక్షణకి నీ బాధ్యత ఏది నీకు బాధ్యత లేదా సమాజంలో
మంచిది. వీళ్ళ కోసం మనం ప్రజలు ఏమైనా ప్రతిఘటించాలా ప్రతిస్పందించాలా ఒకసారి తేల్చుకోమన్నాడు. సో ఇలాంటి తరుణంలో ఇబ్బడిముబ్బడిగా పెంచే ట్యాక్సెస్కి కొత్త వేదిక క్రియేట్ చేసే ఈ ఎంప్లాయీస్ ఉద్యమానికి ప్రజల సంఘీభావం ప్రకటించాలా, లేకపోతే ఎక్కడికక్కడ సంఘీభావాలు ప్రకటించకుండా తిరిగి తన్నాల్లో తేల్చుకోండి ఒకసారి. వీళ్ళు ఆల్రెడీ ఉల్లొంగక ఉద్యోగాలు సక్రమంగా నిర్వర్తించక గత ప్రభుత్వం ఇచ్చిన హయ్యెస్ట్ ఫిట్మెంట్లు మన దాన్ని మన రక్తం తాగి లోటు బడ్జెట్లో వచ్చిన రాష్ట్రం నుంచి కూడా వీళ్ళకి అత్యధిక శాలరీలు ఇచ్చి ఉల్లొంగనాలకు వారానికి 5 రోజులు పనిచ్చి ఇక్కడి నుంచి ఏసీ బోచ్లు పెట్టి కొత్త ట్రైన్లు వేసి హెచ్ఆర్ఏలు పెంచి ఇల్లు ఇస్తే 8 సంవత్సరాల్లో ప్రత్యేక హోదా కానీ ప్రత్యేక ప్యాకేజ్ కానీ ఏమీ రాని ఈ రాష్ట్రంలో. హెచ్ఆర్ఏ రివర్స్ తీసుకుంటూ వచ్చిన తప్పే ఉంది. 8 సంవత్సరాల పరిధిలో మీకు సొంత ఇల్లు ఏర్పాటు చేసుకోవడానికి వీక్ ఏమో అక్కడ 5 రూములు ఉంటారా, వీకెండ్ అయితే ఒప్పుకుని ఇక్కడ హైదరాబాద్ వస్తారా, రెండు పక్కల మీరు ఫ్యామిలీలు ఎవరు తీసుకున్నానికి మేము భరించాలా అని చేత ప్రభుత్వం ఈ స్టెప్ తీసుకుంది ఖచ్చితంగా యాక్సెప్టబుల్. హెచ్ఆర్ఏ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇన్ని సంవత్సరాల తర్వాత నీకు హెచ్ఆర్ఏ తగ్గిస్తున్నప్పుడు ఖచ్చితంగా ఎలవెన్సీలు నీకు ఇవ్వడం కాదు, ఎలవెన్సీలు తిరిగి గవర్నమెంట్కి పే చేయమంటుంది. అదే ఇక్కడ ఉన్న వీళ్ళకి అప్రహెన్షన్స్ అవే. సో వేరాస్ సెంట్రల్ గవర్నమెంట్ డిఏతో కంపేర్ చేస్తూ లేకపోతే బేసిక్స్తో కంపేర్ చేస్తూ వీళ్ళు ఉద్యమం చేయమనండి ఎవరు కాదను. 80 సంవత్సరాల తర్వాత రిటైర్డ్ అయిన వాడికి పే రివిజన్ జరుగుతుంది, ఖచ్చితంగా వాళ్ళకి ఫుల్ శాలరీ వస్తుంది రిటైర్మెంట్ అయిన వాళ్ళకి. ఆ సెంట్రల్ గవర్నమెంట్ దాంట్లో గత ప్రభుత్వం దగ్గర అప్పనంగా 75 ఏళ్ళకి దొబ్బారు వీళ్ళు. నేను ఈ భాష మాట్లాడుతుంది కూడా వాళ్ళ మీద కనికరంతో కాదు, నాకు కడుపు మీదే మాట్లాడుతున్నాను ఒక సామాన్య ప్రజగా. ఇన్ని వెసులుబాట్లు తీసుకున్న తర్వాత మొన్న పాలాభిషేకాలు చేసి మళ్ళీ వాళ్ళు మాట్లాడింది ఏంటి, చంద్రబాబు నాయుడు గారు మెల్లడం చేశారట గత ప్రభుత్వం అంటే అమాయకుడు రోషయ్య పనులు కూడా ఉంచి ఎంత 38% ఫిట్ మీద దొబ్బారు వీళ్ళు. మర్చిపోయి అనుకుంటున్నారు ఇవన్నీ సమైక్య ఉద్యమంలో వీళ్ళు చేసిన గారడీలు, రాష్ట్రాన్ని నిర్ణయంలో ముంచిన వాళ్ళు వీళ్ళు. ఈ పనికిమాల మేధావులందరినీ ఈ పనికిమాల మేధావులతో మాట్లాడించి వీళ్ళు రాష్ట్రానికి రావాల్సింది ఏది కూడా ఆనాడు ముఖ్యమంత్రికి కానీ ఆనాడు అపోజిషన్ లీడర్కి కానీ స్టాటస్టిక్స్ ఏమి ఇవ్వకుండా గాలి కొదిలిసిన వేళ గురించి మనం ఎందుకు కన్సిడరేషన్ ఇవ్వాలి అంచేత నో కాంప్రమైజ్ నో మెర్సీ. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.